వైకుంఠ త్యాగం వైకుంఠ సోదరం వైకుంఠదం వికుంఠాజం శ్రీనివాసం భజే అని పురాణాలన్నీ కూడా ఘోషిస్తూ ఉన్నాయి ఈ స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి స్థావరం పరమ పవిత్రమైనటువంటిది మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం తమహం వందే మాధవం ఓ స్వామి నీ యొక్క అనుగ్రహం నీ యొక్క కృపా కటాక్ష వీక్షణం గనక ఉంటే మూగవాడు చక్కగా అత్యద్భుతంగా మాట్లాడగలుగుతాడు కుంటివాడు ఆ కొండ నుంచి కూడా గబగబగ గబా నడిచి వచ్చి నీ యొక్క అనుగ్రహంతో అతను ముందుకు నడవగలుగుతాడు యత్కృపా తమహం వందే నీ యొక్క కృప అనేటువంటిది చాలా ముఖ్యం పరమానంద మాధవం ఓ మాధవ నీ యొక్క స్పష్టమైనటువంటి ఆ కరుణా దృష్టి మా అందరిపైన ప్రసరించు స్వామి అని భక్తజనులందరూ కూడా కోరుకుంటూ ఈ వారి యొక్క రథోత్సవాన్ని వీక్షిస్తూ ఉన్నారు ఈ రథోత్సవం ఉత్తరమాడ వీధి ఆరంభంలో ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది రథంలో సర్వదేవతలు కూడా ఉంటారు పూలతో సారథులతో అశ్వములతో రథ గంధర్వులతో అలంకరింపబడిన ఈ రథోత్సవం సర్వ పాపహరం మోక్షదాయకం ఆర్ష సంస్కృతి సంప్రదాయ పరంపరకు ప్రతిరూపం ఆవాహితులైనటువంటి సర్వదేవతలు కూడా ఆ స్వామి వారికి రాజోపచార దృశ్యోపచార యాత్రోపచారములన్నీ కూడా చేస్తూ ఉంటారు అందుకే రథంలో ఉన్న స్వామిని సందర్శిస్తే పునర్జన్మ ఉండదు అని కూడా శాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి వైగానస ఆగమ శాస్త్రోక్తరీత్యా జరుగుతున్నటువంటి ఈ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ మహోత్సవ దినాలలో బ్రహ్మదేవుడు ఈ ఉత్సవ కార్యక్రమాలను అన్నింటినీ కూడా పర్యవేక్షిస్తూ ఉంటాడు అని కూడా మనకి పురాణాలన్నీ కూడా ఘోషిస్తూ ఉన్నాయి ఈ రథోత్సవంలో అధికార అనధికార భక్తజన సమూహం బారులు తీరి రథాన్ని లాగుతూ స్వామి సేవలో తరిస్తూ ఉన్నారు ఆ స్వామి యొక్క కృపా దృష్టి వేదపారాయణదారులు ఢక్కాఢమురుకాది వాద్యధ్వరులు సంకీర్తన భక్తులు భజన బృందాలు భక్తులు ముందు నడుస్తూ స్వామికి భక్తి ప్రపత్తులను చాటుకుంటూ దీర్ఘ శరణాగతితో స్వామి సేవలు తరిస్తూ ఉన్నారు స్వామివారి యొక్క ఆ స్థానమంతా కూడా చక్కగా ఉయ్యాల ఊగుతూ ఉంది ఆదిశేషుడు ఉండి ఆ స్వామికి అనేకములైనటువంటి విధంగా సేవలందిస్తూ ఆనందాన్ని కల్పిస్తూ ఉన్నాడు కొందరు ఉత్తమ భక్తితో కొందరు అనన్య భక్తితో కొందరు అమల భక్తితో తీవ్ర భక్తితో శ్రద్ధా భక్తితో ఆత్మ సమర్పణ భక్తితో పరాభక్తితో ఆ స్వామికి సేవలందిస్తూ ఉన్నారు రథంలో ఉండే స్వామికి దృష్టి దోషం శ్రమ పోవాలనే ఉద్దేశ్యంతో భక్తులు ఉప్పు మిరియాలు చిల్లర డబ్బులు రథంపై వేసి స్వామి అనుగ్రహాన్ని సంపాదించాలి అని పరితపిస్తూ ఉంటారు కానీ అది వెయ్యటం అనేటువంటిది స్వామికి కొద్దిగా ఏ విధమైనటువంటి అపచారం జరుగుతుందేమో అనేటువంటి దానితో కూడా అవన్నీ కూడా స్వామికి దిష్టి తీసి దూరంగా కూడా దూరంగా దిష్టి తీయటం అనేటువంటిది కూడా ఉన్నది శరీరం అనేటువంటిది ఈ రథాన్ని మనం కూడా సార్థకం చేసుకోవాలి जितन्ते ते पुंडरीका नमस्ते विश्वभावना नमस्ते स्तूषिकेश पूर्वज శ్రీనివాస జగన్నాథ నారాయణ దయానిధే కృతార్థోహం కృతార్థోహం కృతార్ధోహం సర్వజంతవ ఓ పుండరీకాక్ష ఓ విశ్వభావన ఓ హృషికేశ ఓ మహాపురుష శ్రీనివాస జగన్నాథ నారాయణ దయానిధి నీ సందర్శనం మమ్ములను కృతార్థులను చేసినది మాయి మానవ జన్మ సార్థకమైంది ధన్యులము స్వామి ధన్యులము ఈ రథోత్సవంలో స్వామిని సేవించాలని దృశ్యాదృశ్యంగా ఋషిగణ మాతృగణ అశ్వనీ గణ నక్షత్రగణ దిక్పాలక గణ లోకగణ సర్వదేవతాగణ సంపూహ సమూహ సంపర్కం సిద్ధ సాధ్య కిన్నర కింపురుష గంధర్వాదులు ఆకాశంలో బారులు తీరి స్వామిని సేవిస్తూ స్వామిపై పుష్పవర్షం కురిపిస్తున్నారా అన్నట్లున్నది ఇక్కడ ఆధ్యాత్మిక సన్నివేశం అంతా కూడా ఇది చక్కని యాగభూమి ధర్మభూమి ఆ అమ్మవారి యొక్క దర్శనం దక్షిణ భాగంలో ఉన్నటువంటి మహాలక్ష్మి యొక్క చక్కని మనకు దర్శన భాగ్యం స్వామివారి యొక్క దర్శన భాగ్యం ఈ యజ్ఞభూమి యాగభూమి జ్ఞానభూమి ధర్మభూమిలో ఈ యజ్ఞోవై శ్రేష్టతమం కర్మ అని చెప్పబడినటువంటి విధంగా యజ్ఞ పురుషుడైనటువంటి ఈ స్వామిని ఇదిగో ఈ ప్రకృతి ద్వారా ప్రకృతి నుంచి వచ్చినటువంటి ద్రవ్యాల ద్వారా ఆ స్వామిని సేవించాలి తరించాలి కోటి గోవింద గోవిందనామోచ్చారణ తిరుమల మొత్తం క్షేత్రమంతా కూడా మారుమోగుతూ ఉంది పవిత్రమైనటువంటి ఆ నినాదమే ఆ స్వామివారికి ఒక రకమైనటువంటి ఆ సేవ ఢక్కాఢమురు కాది వాద్యధ్వనులు హృద్య కమనీయ శ్రావ్య మధుర మంగళ వాయిద్య ధ్వనులు ఆ స్వామికి చక్కగా శ్రావ్యోపచారాన్ని చేస్తూ ఉన్నాయి ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణ వేద పారాయణ పరులందరూ కూడా ఆ స్వామి వారికి చక్కగా కూడా స్తోత్రం చేస్తూ ఉన్నారు వేదములతో స్తోత్రం చేస్తూ ఉన్నారు ద్రావిడ వేద పారాయణ వృషభములు అదేవిధంగా గజరాజులు ముందు నడుస్తూ ఉంటే ఆ స్వామి వారికి ఒక రాజోపచారంగా ఇవన్నీ కూడా స్వామికి జరుపుబడుతూ ఉన్నాయి కోలాటాలు భజన సంఘాలు ఆర్చిత భక్తులు అధికారులు అనధికారులు భక్తజన కోటి దర్శన కాంక్షులు ఛత్ర చామర ధ్వజ పతాకాదులు సంకీర్తన భక్తులు నృత్య భక్తులు నాట్య భక్తులు రథ గజ తురగ పదాతి సైన్యం అంతా కూడా ముందు నడుస్తూ ఉంటే ఆ స్వామివారి యొక్క సేవ అత్యద్భుతంగా జరుపబడుతూ ఉన్నది రథోత్సవ సేవ దృఢభక్తి శ్రద్ధాభక్తి ఆత్మసమర్పణ భక్తి పరాభక్తి పరమభక్తి నైష్ఠిక భక్తి ఏకాంత భక్తి అనబడేటువంటి అనేకములైనటువంటి భక్తులతో భక్తి తత్వంతో భక్త బృందమంతా కూడా ఆ స్వామి వారికి సేవ చేస్తూ ఉన్నారు ఊర్జిత భక్తి అమల భక్తి తీవ్ర భక్తి భక్తి యోగభక్తి భక్తి అనబడేటువంటి వివిధ రకములైనటువంటి భక్తి తత్వం మోక్ష సాధన సామగ్ర్యం భక్తిరేవ గరీయసి మోక్ష సాధనంలో భక్తే ఒక ప్రధానమైనటువంటి ఒక రకమైనటువంటి మార్గం భక్తి ద్వారా తైలధారాద వి చిన్న స్మృతి సంతాన రూప భక్తి అని కూడా చెప్పబడింది భక్తి తత్వంతోనే ఆ స్వామివారికి సేవ చేయాలి భక్తి తత్వంతోనే ఆ స్వామివారిని హృదయంలో పదిలపరుచుకోవాలి జప హోమ అర్చన ధ్యానములు అనబడేటువంటి పూజా మార్గముల ద్వారా ఆ స్వామిని సేవించాలి తరించాలి మన జన్మ సార్థకం చేసుకోవాలి వజ్రవైఢూర్య ఇంద్రనీల మనకథ మాణిక్య గోమేధిక ఇంద్రనీలములతో పొదగబడినటువంటి దివ్యాభరణములతో ఉన్న స్వామివారి యొక్క దర్శనం మన జన్మ సుకృత சௌாவிசேஷா அது ஒரு சிஹ்னம் ஓம் நமோ வெங்கடேசா